హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో సూపర్ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ ని చూద్దాము ఈ రెసిపీలో ప్రోటీన్ కాల్షియం ఐరన్ రిచ్గా ఉంటుంది పిల్లలు బరువు పెరగాలి అన్న వాళ్ళ ఎముకలు గట్టి పడాలి అన్న ఈ రెసిపీని తప్పనిసరిగా పెట్టండి ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది చేసుకోవడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది ఐదు నిమిషాల్లో మనం చేసుకుని పిల్లలకి అయితే పెట్టేసుకోవచ్చు పిల్లల కోసం మరికొన్ని హెల్దీ వెయిట్ గైన్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఈ బేబీ ఫుడ్ సిక్స్త్ మంత్ చిన్నారుల దగ్గర నుండి ఏ వయసు పిల్లలకైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ కోసం ముందుగా మనం టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని లమ్స్ ఏమీ లేకుండా వాటర్లో కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న రాగిపిండిని వేసి మొత్తం కలుపుకున్నాక పీల్ చేసి తురుముకున్న యాపిల్ని వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా ఉండేలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ స్టేజ్లో మీరు తురుముకున్న బెల్లం కాస్త వేసి బెల్లం కరిగేలాగా మొత్తం కలుపుకుని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి సిక్స్త్ మంత్ బేబీస్ దగ్గర నుండి ఈ రెసిపీని పెట్టుకోవచ్చు మీ పిల్లలు హెల్దీ వేలో బరువు పెరగాలి అంటే ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా పెట్టాల్సిందే పిల్లల కోసం ఇలాంటి సింపుల్ వెయిట్ గెయిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి వచ్చిన లైక్స్ ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకుని ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అయినాక మరొకసారి పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని పోసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపల ఇడ్లీని కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్లో చక్కగా ఇడ్లీ ఇలా కుక్ అయి ఉంటుంది చిన్న చిన్న ముక్కల్లాగా ఇడ్లీని కట్ చేసుకుని జార్లో వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఉడకపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి తగినంత పెసరపప్పు నీళ్లను పోసుకుని గ్రైండ్ చేసుకుని పిల్లలకి పెట్టండి ముందుగా మనం త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక ఒక బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక మనం నానపెట్టుకున్న అటుకుల్ని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ ని పోసుకుని హాఫ్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మోండ్స్ పౌడర్ ఇలాచి పొడిని కొద్దిగా వేసుకుని బెల్లం తురుమును కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం కలుపుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక మీ చిన్నారికి అయితే పెట్టండి ఈ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది నేను అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్